Sir, thanks for coming. Thanks for supporting our movie. అంటే నా స్పీచ్ కూడా నా స్క్రీన్ప్లేలా కన్ఫ్యూజన్గా ఉండొచ్చు అటు ఇటు. హృదయ కాలయం అయిపోయిన తర్వాత నాకు ఐడియల్ బ్రెయిన్లో ఒక రివ్యూ చూసి హృదయ కాలమైన ఐడియల్ బ్రెయిన్లో ఒక ఇంటర్వ్యూలో ఒక హీరో హృదయ కాలయం సినిమా బాగుంటుంది, నా బీజిఎం ప్యాటర్న్ కానీ అంతా చాలా డిఫరెంట్ ట్రై చేశాడు, సాయి రాజేష్ చాలా టాలెంటెడ్ అని ఒక స్టేట్మెంట్ ఇస్తే నేను ఆ హీరోకి థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అలాట్ ఉంది కానీ ఇమీడియట్గా 5 నిమిషాల మెసేజ్ వచ్చింది, నీ దగ్గర కథ ఏమన్నా ఉంటే చెప్పు అని. సో వెంటనే ఎస్కేఎన్ గారు టచ్లోకి వచ్చారు నాకు. ఫస్ట్ టైం నా జీవితంలో ఎన్నో ఫోటోషూట్లకు వెళ్ళాను నేను అక్కడికి, ఫస్ట్ టైం గీతా ఆర్ట్స్ బిల్డింగ్ లోపలికి వెళ్ళాను. అక్కడ మొదలైంది నా ధైర్యం. పిలిచింది మా శిరీష్ గారు. సో ఇంకక్కడి నుంచి అంటే నేను నాకంతా ఉంది అనే ఒక ఫీలింగ్, అంటే ఏదైనా చేయగలను ధైర్యంగా. మేబీ ఎప్పుడో వెనక గీత ఆర్ట్స్ అనే ఒక సంస్థ ఉందనే ఒక ధైర్యమే. నేను తర్వాత ఏది చేసినా చిన్న హీరోలు కావచ్చు, రిస్కీ సబ్జెక్ట్స్ కానీ ఏది చేసినా వీళ్ళు బయటపడేస్తారని ఒక ధైర్యం గీత ఆర్ట్స్ ఇచ్చింది. కొబ్బరి మట్టకు కానీ కలర్ ఫోటోకి కానీ, నా పర్సనల్ లైఫ్లో మా పాపకు హెల్త్ బాగాలేనప్పుడు కానీ అరవింద్ గారు చేసిన సహాయం, అరవింద్ గారు ఎలా నిలబడతారు తన మనుషుల కోసం అనేది నాకు తెలుసు, మాలాంటి వాళ్ళు చాలామందికి తెలుసు. కలర్ ఫోటోతో రిలీజ్ అవ్వగానే రివ్యూలన్నీ బ్యాడ్ వచ్చినాయి, ఏదో కన్ఫ్యూజన్ హిట్ కొట్టామన్నప్పుడు అప్పుడు పిలిచారు మా బన్నీ గారు, పిలిచి ఒక్కసారి సినిమా ఫేట్ మార్చేశారు. అలాగా నాకు ఎందుకో సార్ మీరు ఎక్కడైనా దూరంగా ఉండాలనిపిస్తుంది సార్, అంటే మాకు ఇక్కడికి ఇక్కడ జూబ్లీ హిల్స్ ఇలా ఇలా ఉండకూడదు అనిపిస్తుంది. అంటే ఇంత సచ్ ఏ బిగ్ స్టార్, నిజం చెప్తున్నాను, నిన్న నేను ఎస్కేఎన్ గారు బన్నీకి సినిమా నచ్చింది, నువ్వు అర్జెంటుగా మొత్తం ఇంటర్వ్యూస్ అన్నీ ఆపేసి బయలుదేరేస్తుంది, బయలుదేరి వెళ్ళిపోయాం. వెళ్ళి కూర్చుంటే ఒక 1.5 అవర్ మన టీమ్కి ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత నేను కూర్చొని ఆయన ఎలా మాట్లాడారో అలా మాట్లాడి మీకు వినిపిస్తాను, రాజమౌళి సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది మీకు, ఎగ్జాక్ట్ సేమ్ లాంగ్వేజ్ మీకు వినిపిస్తాను నేను. అంతే నాకు అక్కడ అల్లు అర్జున్ గారు కనిపించదు, అమీర్పేట AAA థియేటర్లో కూర్చుని ఒక మాస్ ఆడియన్స్ రివ్యూ ఇస్తే ఎలా ఉంటారు అలా ఉంటారు. ఒకే ఒక్కసారి సినిమా చూసి ఫోకస్ షిఫ్ట్ ఇక్కడ పెట్టావు, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళావు, అమ్మాయి బ్యాక్ నడుస్తుంటే లో యాంగిల్ పెట్టావు, అసలు అద్భుతం, ఇన్ని కెమెరా యాంగిల్స్ చూస్తున్నాడు. అక్కడ ఒక గ్రేట్ డైరెక్టర్ చూశాను సార్ మీలో. ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ మైన్యూట్ మై డీటెయిల్స్ చూశాను సార్. అక్కడ మీరు ఎంత గొప్ప యాక్టర్ చూశాను, ఐకాన్ స్టార్ అంటే ఒక హీరో కాదు సార్, ఒక గ్రేట్ డైరెక్టర్, ఒక మాస్ ఆడియన్స్, ఒక సూపర్ యాక్టర్. అందుకే మీ జడ్జిమెంట్లకి ఇంత వాల్యూ, ఇండియా మొత్తం మారుమోతుంది. అప్పుడప్పుడు గుంటూరులో కొడితే ఎక్కడెక్కడ కొడితే గుంటూరులో రీసౌండ్ వచ్చినట్టు ఇండియా మొత్తం వస్తుంది రీసౌండ్. ఇప్పుడు నిన్న ఇచ్చిన హై ఇప్పటికి కూడా నిన్నటి వరకు నా ఫేస్ చూసుంటే ఒకలా ఉంటుంది, ఈరోజు నా ఫేస్ ఒకలా ఉంది. ఐఎమ్ సూపర్ హ్యాపీ, ఎంజాయ్ చేస్తున్నా. అసలు మీ మాట నిన్న వైష్ణవిని ఫోన్ చేసి పిలిపించి ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా చెప్పిన యాక్చువల్లీ, అంటే నాకు అంత మళ్ళీ గుర్తు చేసుకొని ఇది చేస్తున్నాను సార్. ఈరోజు వర్షం వల్ల మన సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ నాకు ఫోన్ చేశారు, సార్ రేపు ఏం చేస్తున్నారు కదా, రేపు కాదు క్లోజింగ్ వరకు ఇస్తున్నాం, బన్నీ గారు వస్తున్నారు రేపటి నుంచి మొత్తం ఆయనే చూసుకుంటారని. సార్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ, లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాం సార్ నేను మా ఎస్కేఎన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్.